మంచి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ ముందడుగులు వేస్తా ఉంది దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే తొలి దశలో 51 గ్రామాలలో ఈ భూ సర్వేని పూర్తి చేశాం ఇలా సర్వే అయిన ఈ 51 గ్రామాల్లో 37 గ్రామాల్లో ఈ రోజు నుంచి ఆ గ్రామ సచివాలయాల్లోనే భూములు స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం ఇది ఒక మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే మాదిరిగానే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని చూపించే మొట్టమొదటి అడుగులు ఈ రోజు వేస్తా ఉన్నాం ఈ 51 గ్రామాలలో 37 గ్రామాలలో 51 గ్రామాల్లో పూర్తిగా సర్వే పూర్తయిపోయింది ఇప్పటికే 37 గ్రామాలలో ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాం మిగిలిన 51 మైనస్ 37 మిగిలిన 14 గ్రామాల్లో కూడా నెక్స్ట్ 3 వీక్స్ లో నెక్స్ట్ రాబోయే 3 వారాల్లో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా సన్నద్ధమవుతాం అంటే అడుగులు ఎలా వేస్తా ఉన్నాము అంటే ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాలుగా సర్వేలు పూర్తి చేసి అన్ని రకాలుగా వివాదాలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వివాదాలనేటికి లేకుండా వివాదాలకింగా ఫ్యూచర్ లో కూడా తావు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది కాకుండా ఏకంగా ప్రతి గ్రామంలోనే మీ గ్రామంలోనే మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఊర్లోనే మీ ఆస్తుల లావాదేవీలు మీ కళ్ళ ఎదుటే మీకు కనిపించే విధంగా అంటే ఎవరో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని అసలు మీకు తెలియకుండానే మీ ఆస్తులు ఎవడో రిజిస్ట్రేషన్ చేసుకుని పోయే పరిస్థితి కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా అది కూడా జరగకోకుండా దానికి కూడా ఫుల్ స్టాప్ కూడా పెడుతూ మీ కళ్ళ ఎదుటనే కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం ఇది ఒక పెద్ద సంస్కరణ ఇటువంటి మంచి సంస్కరణకు ఈ రోజు నుంచి అమలులోకి తీసుకొస్తా ఉన్నాం ఈ సంస్కరణ ఎందుకు అవసరమో ఎలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము అనేది ఒకసారి కూడా మనం బేరీజు వేసుకుంటే భూముల హద్దులు హక్కులకు సంబంధించిన కొన్ని విషయాలు మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం మాత్రమే ఆ బ్రిటిషర్ల హయాంలో మాత్రమే భూముల సమగ్ర సర్వే అన్నది చేపట్టడం జరిగింది అంటే 100 సంవత్సరాల క్రితం ఆ తర్వాత జమాబందీ విధానంలో 1983 వరకు 1983 వరకు భూములకు సంబంధించిన అభ్యంతరాలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసేవాళ్ళు 1983 తర్వాత కరణాల వ్యవస్థ రద్దు కావడంతో ఆ వ్యవస్థ స్థానంలో మరో సరైన వ్యవస్థ ఏర్పాటు కాకపోవడం వల్ల అంతవరకు జరిగిన జమాబందీ విధానం కూడా ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతోందని మన భూమిని మన కళ్ళ ఎదుటనే మనకు తెలియకుండానే వేరే వాళ్ళ పేరుతోకి ఆ భూములు కూడా రాసుకుంటా ఉన్నారు అన్న ట్యాంపరింగ్ జరుగుతూ ఉందని మన అందరికీ కూడా తెలుస్తానే ఉంది నా పాదయాత్రలో అయితే దీని గురించి 13 జిల్లాల్లోనూ దీని గురించి నాకు కంప్లైంట్స్
నా దగ్గరికి వచ్చి చెప్పడం కూడా జరిగింది ప్రజలు. అది ఇంటి స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, రికార్డుల్లోనూ రిజిస్ట్రేషన్లోనూ ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య తేడాలు కూడా అనేక సివిల్ విధానాలకు దారితీస్తూ ఉంది. ఒక రిజిస్ట్రేషన్లో ఒక వాల్యూ ఉంటుంది, భూమి దగ్గరికి పోయి చూస్తే ఆ భూమి రికార్డుల్లో ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. భూమి దగ్గరికి వెళ్ళి కొలతలు వేస్తే ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఇటువంటి అన్ని వివాదాలకన్నిటికీ కూడా వివాదాలన్నీ కూడా మన కన్న ఎదుటినే కూడా కనిపిస్తూ ఉన్నాయి. సబ్ డివిజన్ జరిగింటుంది, డివిజన్ ఒక సర్వే నెంబర్లో అమ్మకాలు జరిగింటాయి రకరకాలుగా, కానీ అది సబ్ డివిజన్ జరిగి ఉండదు. ఎవరో కూడా మళ్ళీ దాన్ని రీసర్వే పూర్తి చేసి సబ్ డివిజన్లు మళ్ళా కేటాయింపులు చేస్తూ సబ్ డివిజన్లు కూడా జరిగిండవు. అవన్నీ కూడా సివిల్ వివాదాలకు దారితీస్తూ ఉన్న పరిస్థితులు మన కన్న ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. పట్టాదారు పాస్బుక్లు వంటి ఏర్పాట్ల వల్ల కూడా ఆశించిన ప్రయోజనాలు కూడా మనకు అంతగా కనిపించని పరిస్థితి మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు, ఇటువంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకుని రావడాని కోసమని చెప్పి భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు, శాశ్వతమైన హక్కులు, భూములకు సంబంధించి నిర్దిష్టమైన హద్దులు, శాశ్వతమైన హక్కులు, ఈ రెండూ కూడా లేకపోవటం వల్ల ఏం జరిగింది అని అంటే, రికార్డులో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా కూడా పెరిగిపోతా ఉన్న పరిస్థితులు, భూ ఆక్రమణలు కూడా పెరగడం, చివరికి సివిల్ కేసుల్లో దాదాపుగా మనకున్న సివిల్ కేసుల్లో దాదాపుగా 80-90% కేసులు కేవలం భూ వివాదాలకు సంబంధించిన కేసులుగా ఉన్నాయి అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితిలో రికార్డులు ఉన్నాయి, దారుణమైన పరిస్థితిలో ఈరోజు మనం బతుకుతా ఉన్నాము అన్నదానికి. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద, ఇలా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల, ట్యాంపరింగ్ వల్ల, ఇతరాత్ర లోపాల వల్ల చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా కూడా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఏదీ కూడా ఉండదు.